దామోదర్ గారండి మన ఇంగ్లీష్ టీచర్. నమస్కారం. ఈయన కుమార్ గారండి సైన్స్ టీచర్. జాయిన్ అయి 1 ఇయర్ అయిందండి. ఈయన సుందర్రావు అండి సోషల్ టీచర్. మొన్న మార్చ్ లో జరిగిన రిక్రూట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. మన స్కూల్ కి ఇదేంటో తెలుసా? ప్లేన్ దోస్ పార్సల్ లో ఉందంటది. తెలీదు సార్. మిరియాల మెట్ట అన్న ఊరు తెలుసా? తెలీదండి. మిరియాల మెట్ట ఇది పాడేరికి 90 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక చిన్న పల్లెటూరు. మూడు వైపులా కొండలు. మా అంచనా ప్రకారం ఇక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువే. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. గత 90 సంవత్సరాలుగా ఆ ఊరి నుంచి ఎవరు బయటికి రాలేదు, అలాగే బయట నుంచి ఎవరు లోపలికి రాలేదు. ఎందుకు సార్, రోడ్డు బాగుందా? వాళ్ళు రానివ్వలేదు కాబట్టి. ఎప్పుడైనా నేచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కోసం అక్కడికి వెళ్తే ఇలా బాణాలు వేసి తరిమేసేవాళ్ళు. అంతేకాదు 15 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది. సో నో కమ్యూనికేషన్ అట్ ఆల్. మన గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా దూరం నుంచి తీసిన ఈ ఫోటోగ్రాఫ్స్ తప్ప ఆ ఊరి గురించి మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అది సంగతి. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు మీరు చూపించిన ఈ వీడియో నన్ను సోషల్ స్టడీస్ క్లాస్లో పిల్లలందరికీ చెప్పిమంటారు, అంతే కదా సార్? ఎంతో దూరంలో ఉన్నాళ్ళు చాలా ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశారు. ఇది అదే. ఇది ఉత్తరమా? మరి ప్లేన్ దోస్ పార్సల్ అనుకున్నావా? వాళ్ళ ఊరికి నిన్ను ఇంగ్లీష్ మాస్టర్గా పంపిద్దాం అనుకుంటున్నాను, అందుకే పిలిపించాను. నన్నా? సార్ మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇంగ్లీష్కి దామోదర్ రావు, నేను సుందర్ రావు సోషల్ స్టడీస్. మీరైనా చెప్పచ్చు కదా, తుమ్మబద్దలో కూర్చుంటారే, నేను వెళ్ళి ఆయన పిలుచుకొచ్చేస్తానండి. మేమేం కన్ఫ్యూజ్ అవ్వలేదు. వాళ్ళు చదువుకునే దాదాపుగా 90 ఏళ్ళు అవుతుంది. నీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చండి, చెప్పమంటారా? వాళ్ళకి చెప్పు, వాళ్ళకి సరిపోద్ది. వారం రోజుల్లో నువ్వు బయలుదేరాలి, నువ్వు ఇంట్లో చెప్పేసుకో. సార్ వెళ్తున్నావన్నయ్యా.